Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ కోటలో రాజులే చరిత్ర చెబుతారు. ఈ నయా టెక్నాలజీ అదర్స్. ఆంధ్రప్రదేశ్లో చాలా చారిత్రక ప్రదేశాలున్నాయి. ప్రస్తుతం అవి పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. ఆయా ప్రాంతాలకు పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఏపీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడకు సమీపంలోని కొండపల్లి ఖిల్లా ఒకటి. కొండపల్లి కోట అంటే తెలియని వారుండరు. శతాబ్దాల క్రితం నిర్మించిన కోట పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. పర్యాటక ప్రాంతంగా కొండపల్లిని అభివృద్ధి చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చే వారికి ఒక అరుదైన అనుభూతిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్కియాలజీ శాఖ పైలట్ ప్రాజెక్టుగా కొండపల్లిలో వినియోగించిన అగ్యుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విధంగా ప్లేస్టోర్లో యాప్ అందుబాటులో ఉంచారు అధికారులు. www.kondapalliapp.com ద్వారా ఆండ్రాయిడ్ మొబైల్స్లో యాప్ను డౌన్లోడ్ చేసుకుని కొండపల్లిలో ఉన్న పురాతన విగ్రహాలు రాజుల ఫోటో వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే స్వయంగా ఆ రాజులు రాతి విగ్రహాలు మనతో మాట్లాడినట్లు ఉండేలా యాప్ను డిజైన్ చేసినట్లు అధికారులు తెలిపారు. 14వ శతాబ్దంలో ముసునూరి కమరాజులు కోటను నిర్మించి 300 ఏళ్లు పరిపాలించారు. కాలక్రమేణా 1372లో కొండవీడు రెడ్డి రాజులు కోటను ఆక్రమించి పరిపాలించారు. అనంతరం కాలక్రమేణా 1472లో ఒరిస్సాకు చెందిన హంవీరుడు అనే రాజు ఆక్రమించి కొన్ని ఒప్పందాల ప్రకారం కొండపల్లి కోటను రాజమహేంద్రవరాన్ని బహుమనీ సుల్తాన్కు అప్పగించాడు. కాలక్రమేణా 1481లో ఒరిస్సా రాజు బహమనీ సుల్తాన్ను జయించి కోటను తన అధీనంలోకి తీసుకుని పరిపాలించాడని, అనంతరం 1515లో కృష్ణదేవరాయలు ఒరిస్సా పాలకుడిని ఓడించి కొండపల్లిని ఆక్రమించినట్లు 1531 వరకు పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కృష్ణదేవరాయలు కూడా ఓటమి చవిచూసి కోటను గోల్కొండ సుల్తాన్కు అప్పగించాడు. 1687 సంవత్సరాల మధ్యకాలం నుంచి 18వ శతాబ్దం వరకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పరిపాలించారు. 18వ శతాబ్దం ప్రారంభ దశలో మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తరువాత 18వ శతాబ్దం చివరిలో నిజాం ఉల్ ముల్క్ ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. కాలక్రమేణా 1766లో బ్రిటిష్ ప్రభుత్వం కోటను స్వాధీనం చేసుకుని సైనిక శిక్షణా కేంద్రంగా మార్చిందని చరిత్ర చెబుతోంది. చాలా సుందరంగా ఉండే ఈ కోటలో వరుసగా 3 ప్రవేశ ద్వారాలున్నాయి. ప్రధాన ప్రవేశ ద్వారం ఒకే గ్రానైట్ బ్లాక్తో నిర్మించారు. దీనిని దర్గా దర్వాజా అంటారు. ఇది 12 అడుగుల వెడల్పు 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ యుద్ధంలో చంపబడిన గులాబ్ షా దర్గాగా దీనికి పేరు వచ్చింది. దర్గా దర్వాజాతో పాటు గోల్కొండ దర్వాజా అనే మరొక ప్రవేశ ద్వారం కొండకు మరొక చివరన ఉంది. బలమైన కోట గోడకు బురుజులు బుట్టలు ఉన్నాయి. దీనిలో 3 అంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడ విరూపాక్ష దేవాలయం కూడా నిర్మించారు. కొండ చుట్టూ శత్రు దుర్భేద్యమైన ప్రాకారం ఉంది. రాజమహల్ గోడలపై కళాఖండాలను తీర్చిదిద్దారు. దర్బారు నిర్వహించే రాజ్మహల్, రాణి పరివారం నివాసం ఉండే రాణిమహల్, నర్తనశాల, నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కార్యాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజకుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలి వెళ్లడానికి ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం, ఇవన్నీ ఒకే కొండపైనే ఉన్నాయి. కోటకు ఒక చివర తానీషా మహల్ ఉంది. ఇది 2 కొండల మధ్య ఒక శిఖరంపై ఉంది. ఈ ప్యాలెస్లో నేల అంతస్తులో చాలా గదులు, పై అంతస్తులో భారీ హాలు ఉన్నాయి. అదనంగా కోటలో ఇంకా అనేక భవనాలున్నాయి. ప్రస్తుతం అవి శిథిల అవస్థలో ఉన్నాయి. ప్యాలెస్ సమీపంలో లోతైన జలాశయం ఉంది. ఒక ఊట నుండి దీనిలోకి నీళ్లు వస్తాయి. జలాశయంలోని నీరు చాలా చల్లగా ఉంటుందని, దీనివలన జ్వరం వస్తుందని అంటారు. కోట ప్రాంతంలో అనేక ఇతర చెరువులున్నాయి. ఇవి వేసవిలో ఎండిపోతాయి. జలాశయానికి ఆవలి ఉన్న పాత ధాన్యాగారం ప్రస్తుతం శిథిలావస్థకు చేరి గబ్బిలాలకు నివాసంగా ఉంది. కోట ఆవరణలో ఒక ఇంగ్లీష్ బ్యారక్ ఇప్పటికీ ఉంది. ఇందులో 8 పెద్ద గదులున్నాయి. పక్కనే ఒక ఇల్లు కూడా ఉంది. కోటలో ఆంగ్లేయుల శ్మశానం కూడా ఉంది. కొండపల్లి కోట, దాని ఆవరణలో ఉన్న నిర్మాణాల పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ చేపట్టింది. జాతీయ రహదారి నుండి కోటకు లింక్ రహదారిని మెరుగుపరచడం, చారిత్రక గోడలను బలోపేతం చేయడం, పునరుద్ధరించడం, జైలు ఖానా, కోనేరు చెరువు మ్యూజియంల పునరుద్ధరణ చేసింది. కేంద్రం ప్రకటించిన మెగా టూరిజం సర్క్యూట్లో కొండపల్లికి స్థానం లభించింది. కొండపల్లి, ఇబ్రహీంపట్నం, భవానీద్వీపం, మచిలీపట్నం, దివిసీమ ప్రాంతాలను భాగస్వామ్యం చేస్తూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొండ వరకు రోప్వే నిర్మించడం, లోపలి రహదారుల నిర్మాణం, ప్రాథమిక సదుపాయాలు, 3 దశల విద్యుత్ సరఫరా, త్రాగునీరు, మరుగుదొడ్లు, ల్యాండ్స్కేపింగ్, ఫుడ్ కోర్టులను వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఉన్న మ్యూజియంలో కొండపల్లి బొమ్మల ప్రదర్శన, చారిత్రక అవశేషాలు కూడా ఉన్నాయి.
పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఈ యాప్ ఉందని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా స్వయంగా రాజులు, రాతి విగ్రహాలు తమతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తున్నాయని పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినోదంతో పాటు విజ్ఞానం కూడా పెంపొందించుకోవడానికి ఈ ప్రాంతం చాలా ఉపయోగకరంగా ఉందంటున్నారు. కోటలో అణువణువు ఉత్సాహభరితంగా ఉన్నాయని పర్యాటకులు తెలిపారు. కొండపల్లి కమ్మ రాజుల పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలో వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతపు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు. ఆ కొండపల్లికి వెళ్లి బొమ్మలు చూడడం మాత్రం మర్చిపోవద్దు. విజయవాడకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ కొండపల్లి ఉంది. విజయవాడ హైదరాబాద్ దారిలో ఇబ్రహీంపట్నం అడ్డరోడ్డుకు దగ్గరలో ఈ ప్రాంతం ఉంది. విజయవాడ నుంచి బస్సు సౌకర్యం ఉంటుంది. విమానయానం ద్వారా అంటే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి దగ్గరలో ఉంటుంది. రైలు మార్గం ద్వారా అంటే విజయవాడ రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి బస్ స్టాప్కి వెళితే సరి. అక్కడ నుంచి కొండపల్లికి బస్సులు అందుబాటులో ఉంటాయి.